खम्मम जिल्ला पॉलिटिक्स मरिंत हीटेक्कै माजी एंपी पोंगुलेट्टी श्रीनिवास रेड्डी कोद्दि रोजुलुगा नियोजकवर्गाल वारीगा आत्मीय सम्मेलनालु निर्वहिस्तुन्नारु पोंगुलेट्टिकी मद्दतु तेलुपुतुन्न जेड్పీ చైర్మన్ కనకయ్యకు పోటిగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అనుచరులు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వరుస ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పాలకవర్గం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ టైంలో చైర్మన్ దమ్ములపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వర్గంతో ఒక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య వర్గం కూడా మరో ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టారు ఈ రెండు సమ్మేళనాలు ఒకే రోజు ఏర్పాటు చేయటంతో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దమ్మలపాటి ఆధ్వర్యంలో మరో సమ్మేళన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది ఇటివల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శలు ఆత్మీయ సమ్మేళనాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు ఇల్లందులో పర్యటించారు శ్రీనివాస్ రెడ్డితో కోరం కనకయ్య కలిసి తిరిగాడు దీంతో కనకయ్య తీరును తప్పుబట్టారు ఎమ్మెల్యే వర్గం అనుచరులు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కనకయ్య మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు ఈ టైంలో కనకయ్య పొంగులేటి వర్గంలో చేరక తప్పలేదు ఈ నెల 18న ఖమ్మంలో జరిగిన సీఎం సభకు సైతం కనకయ్య డుమ్మా కొట్టాడు సీఎం సభ సందర్భంగా ఇల్లందు పట్టణంలో జరిగిన సమ్మేళన సభలకు కనకయ్య హాజరు కాలేదు దీంతో మరో పార్టీ గూటికి చేరేందుకు కనకయ్య సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వర్గం అప్రమత్తమై ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ప్రచారం కొనసాగుతోంది రెండు వర్గాల ఆత్మీయ సమ్మేళనాలు ఖమ్మం రాజకీయ చర్చకు దారితీశాయి खम्मम जिला पॉलिटिक्स मरिंत हीटेक्कै माजी एंपी पोंगुलेटी श्रीनिवास रेड्डी कोद्दि रोजुलुगा नियोजकवर्गाल वारीगा आत्मीय सम्मेलनालु निर्वहिस्तुन्नारु पोंगुलेटिकि मद्दतु तेलुपुतुन्न जेड్పీ చైర్మన్ కనకయ్యకు పోటిగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అనుచరులు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వరుస ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పాలకవర్గం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ టైంలో చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వర్గంతో ఒక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య వర్గం కూడా మరో ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టారు ఈ రెండు సమ్మేళనాలు ఒకే రోజు ఏర్పాటు చేయడంతో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దమ్మలపాటి ఆధ్వర్యంలో మరో సమ్మేళన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది ఇటివల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శలు ఆత్మీయ సమ్మేళనాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు ఇల్లందులో పర్యటించారు శ్రీనివాస్ రెడ్డితో కోరం కనకయ్య కలిసి తిరిగాడు దీంతో కనకయ్య తీరును తప్పుబట్టారు ఎమ్మెల్యే వర్గం అనుచరులు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కనకయ్య మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు ఈ టైంలో కనకయ్య పొంగులేటి వర్గంలో చేరక తప్పలేదు ఈ నెల 18న ఖమ్మంలో జరిగిన సీఎం సభకు సైతం కనకయ్య డుమ్మా కొట్టాడు సీఎం సభ సందర్భంగా ఇల్లందు పట్టణంలో జరిగిన సమ్మేళన సభకు కనకయ్య హాజరు కాలేదు దీంతో మరో పార్టీ గూటికి చేరేందుకు కనకయ్య సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వర్గం అప్రమత్తమై ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ప్రచారం కొనసాగుతోంది రెండు వర్గాల ఆత్మీయ సమ్మేళనాలు ఖమ్మం రాజకీయ రచ్చకు దారితీశాయి